ఈ మార్షల్ ఆర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఫైటింగ్ మూమెంట్స్ అనేది దీనిలో ఎంతో మనకు ఉపయోగపడతాయి. అదే కాకుండా ఒక క్రమ పద్ధతిగా మన కాళ్ళను చేతులను ఒక క్రమ పద్ధతిగా ఔట్ ఎక్సర్సైజ్ ఇలా రన్నింగ్ ఇలా జంపింగ్ ఇలాంటి అలాగే డక్ వాకింగ్ అలాగే ఎలిఫెంట్ వాకింగ్ ఇలా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలోని స్టామినా ఇంప్రూవ్ చేసుకోవడానికి స్ట్రెంత్ని మనకి ఎంతో అందిస్తాయి ఎక్సర్సైజ్ అనేది. ప్రతినిత్యం ఎక్సర్సైజ్ చేస్తే మనలో హార్డ్నెస్ అనేది స్ట్రెంత్ స్టామినా అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఐస్ బ్రేకింగ్ వాళ్ళని క్లీన్ శక్తిని బయటికి అందించే విధంగా చూపించడానికి ఐస్ బ్రేకింగ్ ఇలాంటి బ్రేకింగ్స్ అనేవి ఎంతో వస్తాయి. ఇదంతా ఆశామాషి విషయం కాదు. చూసారు కదా గ్రూప్ ఫైటింగ్, ఒక వ్యక్తి పైకి ఒక 6 మంది 7 మంది అలాగే 10 మంది తను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు తాను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు తను ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అలాగే అతనికి ఫైటింగ్ నేర్పించి తద్వారా అతను వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి అనే మూమెంట్స్ నేర్పించడం జరిగింది. అలాగే ఎయిర్లో కిక్ కొట్టడం చేసి టూలెస్ క్లోజ్ చేసి ఆపోనెంట్ని కింద పడేస్తాం అలాగే అటాక్ చేయడం, దీన్ని లాకింగ్ మూమెంట్స్ అంటారు. నెక్ షూట్ ఆఫ్, దీన్ని నెక్ షూట్ అంటారు. నెక్ లెవెల్లో చేయాలి దీన్ని ఫ్రంట్ సైడ్ నెక్ షూట్ అంటారు. దీన్ని బ్యాక్ ఉన్న వాళ్ళని అటాక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. బ్యాక్ ఎల్బో ఉంటారు, ఫేస్ ఎల్బో ఉంటారు, అప్పర్ ఎల్బో ఉంటారు, అప్ చేస్తూ వచ్చేసి సైడ్ ఎల్బో యూజ్ చేస్తాం. దీన్ని డౌన్ ఎల్బో లేదా బ్రేకింగ్ ఎల్బో అంటారు. మనం ఎవరిని అటాక్ చేసినప్పుడు డిఫెన్స్ చేసుకుంటే అఫెన్స్ చేస్తాం, అఫెన్స్ డిఫెన్స్. బాడీ టైట్ అవ్వడానికి స్టమక్ ఎక్సైజ్ చేస్తాం. క్రమ పద్ధతిగా చేయాలి, చేసి అలా అటాక్ చేయాలి. దీనిలో ఇంకో కిక్ కొడుతుంది, బ్లేడ్ కిక్ అని కిక్ కొడుతుంది సేమ్, అదేవిధంగా బ్లేడ్ కిక్ కొడుతుంది. అలాగే దూరం ఉన్న వాళ్ళు అందుకుంటూ అటాక్ చేయడానికి మూవింగ్లో చేస్తాం, మూవింగ్ సైడ్ ఇలా నాన్ చాక్తో రకరకాల విన్యాసాలు చేస్తారు. డౌన్ బ్యాక్గ్రౌండ్ కి, డౌన్ లో అటాక్ చేయడానికి డౌన్ లో బ్యాక్గ్రౌండ్ కి బాడీలో స్ట్రెంత్ ఇంప్రూవ్ అవడానికి ఈ స్ట్రెంత్ ఫిస్ట్ అలాగే సైడ్ ఫిస్ట్, తర్వాత టూ ఫింగర్స్ ఓన్లీ, తర్వాత వన్ ఫింగర్ ఓన్లీ, వన్ ఫింగర్ తో